దేవాది దేవం ఇడమానతోస్మి. కాబట్టి మనం ఈ నాడీశుద్ధి ఇప్పుడు చేసినప్పుడు ఏం చేయాలి? వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని రైట్ ఛానల్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మెల్లగా విత్ జీరో స్పీడ్ వాయువును పైకి తీసుకోవాలి. తీసుకొని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి బ్రీత్ అవుట్ త్రో సూర్యనాడి, దెన్ ఇమ్మీడియట్లీ టేక్ త్రో సూర్యనాడి, దెన్ బ్రీత్ అవుట్, దెన్ టేక్, బ్రీత్ అవుట్, టేక్, దెన్ బ్రీత్ అవుట్, టేక్, క్లోజ్ బోత్ నాస్ట్రిల్స్, చిన్ లాక్. దీని ద్వారా మనం వాయువును లోపలికి తీసుకున్న తర్వాత నాడీ శుద్ధిలో వాయువుని ఇప్పుడు నేను లోపలికి తీసుకొని రిటైన్ చేశాను, కుంభకం చేశాను. కుంభకం చేసి మూలబంధం చేశాను, ఆనస్ని క్లోజ్ చేసి. మనం స్టార్టింగే ఆనస్ క్లోజ్ చేసి చేశాం. నేను వాయువుని లోపలికి తీసుకున్నా, బాహ్యంలో ఉండేటువంటి ప్రకృతిలో ఉండే ప్రాణవాయువును నేను లోపలికి తీసుకుంటున్నా. తీసుకొని క్లోజ్ చేశారు, ఇక్కడ మూలబంధం చేశారు. చేసినప్పుడు అపానవాయువు పైకి వస్తుంది, మనం బయట నుంచి తీసుకున్నటువంటి ప్రాణవాయువు క్రిందికి దిగుతుంది. ఇక్కడ ప్రాణము అపానం, ప్రాణాపానం మృత్యోర్మాపాతం స్వా, ప్రాణము అపానం రెండును ఏకీకృతమై అక్కడ హననం జరిగింది, అపానం యొక్క హననం. దీనివల్ల మన యొక్క స్టమక్లో ఉండే మృతతత్వం అంతా పోతుంది. ఈ నాడీ శుద్ధి చేయాలంటే ఇప్పుడు నేనేదో చూపించాను. మొదట నేను కూర్చున్న పద్ధతి వజ్రాసనం, మొట్టమొదట సిటిన్ వజ్రాసన, అప్లై మూలబంధ, ఉడియాన బంధ, దెన్ జలంధ్ర బంధ, జలంధ్ర మీన్స్ చిన్లాక్, కేవల కుంభకానిచ, కేవల కుంభకం అంటే స్టాప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ యాజ్ ఇట్ ఈస్. యథాస్థితి లోపలనే బ్రీత్ను స్టాండప్ చేయాలి, నిలుపుదల చేయాలి, తీసుకోవద్దు వదలవద్దు చేసి చిన్లాక్ చేయాలి. బెయిన్ మెడిటేషన్, మనం వాయువును తీసుకున్నప్పుడు వాయువును వదిలినప్పుడు మైండ్ తోటి భగవద్ధ్యానం చేయాలి. భగవద్ధ్యానం అంటే మెడిటేషన్ చేస్తూ వాయువును లోపలికి తీసుకోవాలి. స్టార్ట్ త్రో చంద్రనాడి, ఎండ్ త్రో సూర్యనాడి. అంటే చంద్రనాడితోటి ప్రారంభించాలి, సూర్యనాడితోటి ఎండ్ చేయాలి. దీనికి ఎండ్ లోపల తప్పకుండా కుంభకం చేసి తీరాలి. కుంభకం చేయకుండా మూలబంధ, ఉడ్యాన బంధ, జాలంధ్ర బంధం, ఈ త్రిబంధాలు లేకుండా ప్రాణాయామ విభాగంలో ఏ ఎక్సర్సైజ్ అయినా అవి లేకుండా చేయడానికి వీల్లేదు. బాహ్య కుంభకం బ్రీత్ అవుట్ చేసినప్పుడు మూలబంధం చేయడానికి వీల్లేదు. బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఓన్లీ ఉడ్యాన బంధము, తర్వాత జలంధ్ర బంధం మాత్రమే చేయాలి. బ్రీత్ ఇన్ చేసినప్పుడు ఉడ్యాన బంధం చేయడానికి వీల్లేదు. బ్రీత్ అవుట్ చేసినప్పుడు బాహ్య కుంభకం చేసినప్పుడు ఉడ్యాన బంధము, తర్వాత జాలంధ్ర బంధము మాత్రమే చేయాలి. మూలబంధం చేయడానికి వీల్లేదు. తర్వాత ఈ పద్ధతుల్ని మీరు ఎంటీ స్టమక్ తోటి చేయాలి. మొట్టమొదట మనము శరీర అంతర్భాగాల్ని జలనతి, వమనధౌతి, భస్త్రిక ఇత్యాది క్రియల్ని చేసి స్టమక్ను, నాస్టిల్స్ను అన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నాడీశుద్ధిని ప్రారంభం చేయాలి.
నాడీ శుద్ధిని చేసే సాధకుడు తప్పనిసరిగా తన యొక్క శరీరానికి కఫ వాత పిత్త సంబంధితమైనటువంటి స్థితిగతుల్ని తను తెలుసుకొని కఫ నేచర్ ఉంటే తద్విరుద్ధమైనటువంటి పదార్థాన్ని లేదా కఫం కఫస్థితిలో ఉన్నవాడైతే ఆ కఫాన్ని మళ్ళీ ప్రేరేపించి ఆహారాన్ని భుజించినట్టయితే ఆయన వాయువును తీసుకోలేడు వాయువుని వదలలేడు ఎందుకంటే లంగ్స్ నాస్టిల్స్ ఇవన్నీ కఫం చేత నిండిపోయి ఆయన బ్రీత్ తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోతాడు ఇక జలనతి చేసే ప్రతి ఒక్కరు కూడా జలనతి చేసేటప్పుడు లేదా వమన ధౌతిక్రియ చేసేటప్పుడు వాటర్ లోపల కొంచెం సాల్ట్ వేయాలి ఎక్కువ వేయవద్దు ఎక్కువ వేస్తే బీపీ ఉన్నవాడికి ఇంకా బీపీ పెరుగుతుంది తగు మాత్రంలో మాత్రమే వేసుకొని చేయాలి సరైన పద్ధతుల్ని ఆచరించాలి తర్వాత యోగ సాధకుడు రాత్రికి భోజనం చేయకూడదు ఏదైనా పుల్కాలు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు స్వీకరించినట్టయితే ఉదయం లేచి ప్రాణాయామం చక్కగా చేసుకునే శక్తి స్థితి ఆయన శరీరానికి కలుగుతుంది కాబట్టి సాధకుడు సత్వగుణ ప్రధానుడై ఉండాలి యుక్తాహార విహారస్య తగిన పద్ధతి లోపలనే విహరించాలి స్వయం శిక్షణ కలిగి ఉండాలి స్వయం క్రమశిక్షణ కలిగి ఉండాలి ఇష్టం వచ్చినట్టు యథారీతిగా నేను స్వతంత్రుని అనే భావం చేత విర్రవీగుతూ తిరగడానికి వీల్లేదు సరైన పద్ధతిలో చక్కటి క్రమశిక్షణ కలిగి నియమితమైనటువంటి మితమైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఈ ప్రాణాయామ సాధన స్టార్ట్ చేయాలి ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం అనడానికి వీల్లేదు దీనిలో స్వరయోగం ఉంటుంది ముద్రా ప్రకరణం ఉంటుంది స్వరయోగము ముద్రా ప్రకరణం అయిన తర్వాత మాత్రమే ప్రాణాయామం స్టార్ట్ అవుతుంది ఇది ప్రాణాయామం కాదు ఇది కేవలం షట్కర్మలలో ఒక భాగము నాడీ శుద్ధి ఇప్పుడు నాడీ శుద్ధిలో కుంభకం గురించి మనం నేర్చుకున్నాం ఇక బాహ్య కుంభకం అంటే ఇది మనం ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ వాయువుని తీసుకొని లోపల రిటైన్ చేశాం బాహ్య కుంభకంలో బ్రీత్ను వదిలి క్లోజ్ చేస్తాం ఇక మనం తర్వాత వాయువును తీసుకోం ఇది బాహ్య కుంభకం ఈ బాహ్య కుంభక ప్రకరణం నెక్స్ట్ చాప్టర్లో మీకు వివరించబడుతుంది